ఐటీ రంగాన్ని మన దేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కిందని ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ కన్వీనర్ మంద వజ్రయ్య అన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల చెవిటికెరు సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. కంప్యూటర్ రంగంలో ఎంతో మంది మన విద్యార్థులు సాంకేతిక విద్య నేర్చుకునేలా చేసింది రాజీవ్ గాంధీ అని వజ్రయ్య గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం చివరి రక్తపు బొట్టు వరకు రాజీవ్ పాటుపడ్డారన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క 30వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కంచికచర్లలో మరి విగ్రహానికి మోదనలు వేసి జననివాళ్ళు అర్పించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధానంలో అతి చిన్న వయస్కుడు. ఆయన 40 సంవత్సరాలకే ఈ దేశానికి ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఈ దేశంలో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి సాంకేతిక రంగానికి మరి పునాది వేసినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కంప్యూటరీకరణ అయిందంటే దానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆయన చేపట్టినటువంటి సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులే ఈ దేశంలో మరి సాంకేతిక రంగం అభివృద్ధికి పునాదులు పడిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి సందర్భంగా మరి గన్నవాళ్ళు అర్పించడం జరిగింది. జోహార్ రాజీవ్ గాంధీ గారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క 30వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కంచికచర్లలో మరి విగ్రహానికి మోదనలు వేసి గన్నవాళ్ళు అర్పించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధానంలో అతి చిన్న వయస్కుడు. ఆయన 40 సంవత్సరాలకే ఈ దేశానికి ప్రధానమంత్రి బాధ్యతలు